చంద్రన్న ముద్దుల కొడుకు చంద్రన్న భూనమ్మల ముద్దుల కొడుకు బాలయ్య బాబు అల్లుడు వెరసి మనందరికి కూడా అభిమాన నాయకుడు మన లోకేషన్నా మనందరి ముందుకి రావడం జరిగింది మహాశక్తితో మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పైకరోపేట నియోజకవర్గంలో ఉన్న మహిళలతో నేను మాటమంతి కలపాలి అని చెప్పి ఇక్కడికి ఇంత ఎండలో నడుస్తున్నప్పటికీ కూడా మధ్యలో ఉన్న చిన్న విరామంలో ఈ మహిళలందరితోని నేను మాట్లాడాలి ఈ మహిళలందరితోని నేను ముఖాముఖి మాట్లాడాలి వాళ్ళ కష్ట సుఖాలు నాకు తెలియాలి అని ఒకే ఒక కారణంతో ఈ రోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది చిన్నవాలైన వయసులో చిన్నవాలైన వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు వయసులో చిన్నవాలైన గౌరవించే విషయంలో చాలా పెద్దవాళ్ళు మనందర్నీ కూడా ఒక కుటుంబం కింద భావించి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే ఒక మంచి వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయంలో థాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా 30 సంవత్సరాలకి సరిపడా తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుని మనందరి ముందుకి పంపించడం జరిగింది ఎవడో అనుకుంటాడు తెలుగుదేశం పార్టీ అయిపోయిందన్న వాళ్ళందరికీ లోకేష్ బాబు ఉన్నారు ఇంకో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనే విధంగా ఈ రోజు మన నాయకుడు మన అందరి ముందుకి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఆ విషయం కూడా తెలియాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల్ని గౌరవించే పార్టీ ఏ రోజైనా మహిళలు స్త్రీలు అని విన్నామే గాని తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే నా తెలుగింటి ఆడపడుచులని గర్వంగా చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వంటింటికే పరిమితమైన తెలుగుదేశం మహిళలందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకురావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి రాజకీయంగా ఉత్తేజం తీసుకురావాలి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా రిజర్వేషన్లు పెట్టి ఈ రోజు నేను గాని ఎంపీటీసీలుగా ఉన్న మీరు గాని ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు గాని జడ్పీటీసీలుగా ఉన్న వాళ్ళు గాని జడ్పీటీసీ చైర్పర్సన్ అయిన వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఈ రోజు రాజకీయంగా ముందుకెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అని సంగతి మనందరం కూడా తెలియజేసుకోవాలి వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో వంటింటికి కుందేలకి వంటింటికి పరిమితం అయిపోయిన ఆడవాళ్ళందరినీ కూడా డ్వాక్రాలు అని ఒక చిన్న విత్తనం వేసి ఈ రోజు ఆ మహావృక్షం ఎలా ఉందంటే ఈ రోజు ఇంట్లో మగవాడికి ఏదైనా అప్పు తీర్చాలన్నా డ్వాక్రా డబ్బులు వస్తున్నాయా అని అడిగే పరిస్థితి బిడ్డకి పెళ్లి చేయాలంటే డ్వాక్రా డబ్బులు పడినయా అనుకునే పరిస్థితి ఒక వ్యాపారం చేయాలంటే డ్వాక్రా డబ్బులు ఉన్నాయి కదా అని ఒక ఆర్థికంగా మనకు ఒక మనోధైర్యం ఇచ్చే పరిస్థితి ఈ రోజు బిడ్డను చదివించుకోవాలంటే నా డ్వాక్రా డబ్బులు వలన టైంకి వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఏసే నేను చదివిస్తాను అనుకునే పరిస్థితి ఈ రోజు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత ఈ రోజు బ్యాంకుల దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద కాలేసుకొని మిమ్మల్ని చూసి బ్యాంకు మేనేజర్ లేచి వస్తున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ పెట్టిన ఒక బహుమతి కింద మనం భావించుకోవాలి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే ముద్దులు పెట్టాడు బుగ్గలు నిమిరాడు తలలు లా నిమిరాడు దగ్గరకు వచ్చాడు ఒక్క ఛాన్స్ అన్నాడు మీరు ఒక్క ఛాన్స్ అంటే మనల్ని ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు కానీ పాతాలనికి తొక్కుతాడని మాత్రం ఏ రోజు అనుకోలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి కూడా ఏంటంటే మనల్ని పాతాలనికి తొక్కుతున్నాడు ఏ రకంగా పాతాలనికి తొక్కుతున్నాడు అంటే ఆర్థికంగా పాతాలనికి తొక్కాడు ఈ రోజు విపరీతంగా వస్తువుల ధరలు పెరిగిపోయి కనీసం బిడ్డకి నచ్చింది వండి పెట్టుకునే పరిస్థితుల్లో లేక తల్లి అల్లాడుతుంది గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి ఇవే కాకుండా బిడ్డ చదువుకుంటే కనీసం ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే పరిస్థితిలో కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంతకు ముందు నిరుద్యోగ భృతి ఇచ్చేవారు కానీ ఈ రోజు అదే లేదు ఇంటి పెద్దకి ఏదైనా జరిగితే చంద్రన్న భీమా అని ఇప్పుడు అన్నకు కూడా చెప్పాలి చంద్రన్న భీమా అని చెప్పి మనకు వచ్చేది ఇంట్లో ఎవరైనా కూడా చనిపోయినా ఇంట్లో పెద్ద చిన్న కాదు ఆడ మగ కాదు ఆ ఇంట్లో ఎవరైనా మామూలుగా చనిపోతే 2.5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఎన్నో కుటుంబాలకి బాసరగా నించున్న పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ తెగ్గులకి గారు బయటకు వచ్చి ఇంట్లో ఆడాలకి ఇస్తాడట ఇందాకే ఒక ఆవిడ బయటకు వచ్చింది అమ్మ నా కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు నా కొడుకు ఏ బీమా రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 5 లక్షల రూపాయలు నా కొడుకు చనిపోయిన తర్వాత నాకు వచ్చేది నా కొడుకు బతికిస్తేనే నేను బతుకుతున్నాను నా కొడుకు తీసుకొస్తేనే నేను బతకాలి ఈ రోజు ఆధారం లేకుండా పోయిందమ్మా అని ఒక ఆడబిడ్డ వచ్చి చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది అప్పుడు ఏంటి ఎందుకు చంద్రన్న భీమా ఇవ్వట్లేదని అడిగితే ఇంట్లో కార్డులో ఉన్న ఆడవాళ్ళ పేరు మీద మాత్రమే ఇస్తాడంట ఈ పెద్ద మనిషి
అంటే మనల్ని అందరిని పొమ్మని అడుగుతున్నాడా? ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి. రోడ్ ఎక్కితే ఆడపిల్ల సేఫ్టీగా బయటకు వస్తుందని నమ్మకం లేదు, ప్రశాంతంగా బయటకు వస్తుందని ఆడపిల్లని మనకి బెంగ లేకుండా ఉన్న పరిస్థితి ఏమైనా ఉందా? బయటకు వెళ్తే ఆడపిల్ల ఏం జరుగుతుందో, ఎవడు పీకలు కోసి చంపుతాడో, ఎవడు ఏ రకంగా చంపుతాడో అని చెప్పి భయం. రమ్య అనే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అన్న హైదరాబాద్ నుంచి పరిగెట్టుకుని వస్తే కనీసం ఆ ఇంటి గుమ్మాన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి అదే అనుకుంటా ఫస్ట్ కేసు అన్న మీద రమ్య హత్య కేసులు వెళ్ళినప్పుడు. అనూష అనే అమ్మాయి హత్య కేసులో పరిగెట్టుకుని ఒక అన్నదమ్ముడిగా వెళ్ళారు. ఇవే కాదు, ఎంతో మంది ఆడపిల్లలు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిల్చున్న ఒక అన్నగా నిల్చున్న వ్యక్తి మన అందరికన్నా చిన్నైనా పెద్దయినా చెప్పాను ఇందాక వ్యక్తిత్వంలో చాలా పెద్దవాడు. అటువంటి వ్యక్తి రోజు చంద్రబాబు నాయుడు గారు సూక్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తిగా మనందరి దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరి బాధలు చూశారు, ఒక మహానాడు వచ్చింది, ఒక మంచి మహాశక్తి అని మనందరికీ కూడా ఈ రోజు మనందరికీ కూడా ఇచ్చారు. ఇందాకే నేను నడుస్తూ ఉంటే ఒక మాట అన్నారు, అమ్మ మన ఆడవాళ్ళందరూ హ్యాపీనా అని. ఒక్కసారి మహాశక్తితో మనం హ్యాపీయా కాదో ఒక్కసారి చెప్పండి. హ్యాపీ అయితే ఒక్కసారి చేతుల పైకి ఎత్తండి. మనందరం మహాశక్తితో హ్యాపీ. మన చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎం అయిన వెంటనే ప్రతి ఆడపిల్ల మొహంలోని కూడా నవ్వు కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది. ఎందుకంటే అక్కడ పరిపాలించబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఆ సంగతి మనందరికీ తెలుసుకొని మనం రేపొద్దున్న ఎలక్షన్ లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మిగతా విషయాలన్నీ అన్న మాట్లాడతారు, మీరు ఏమన్నా ఉంటే మీరందరూ కూడా మాట్లాడాలి. నాకు మైక్ ఇస్తే ఓ గంటల గంటల తరబడి ఇలాగే మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, అందుకే ఇందాక నుంచి బుర్ర ఊపుతున్నారు నాకు అర్థమవుతుంది. దయచేసి క్షమించండి, చాలా రోజులకి మిమ్మల్ని అందరినీ ఇలా మంచిగా కలుసుకునే అవకాశం కలిగింది. యువగలం పేరు మీట సార్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మ నేను నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయినా కూడా లోకేష్ సార్ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? నిజంగా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన తాలూకా మనస్తత్వానికి, ఆత్మస్థైర్యానికి నేనిచ్చే గౌరవం. ఎందుకంటే రాజకీయాల్లోకి ఈయన వచ్చేటప్పటికే గోల్డెన్ స్పూన్. వీళ్ళ తాతగారు సీఎం, వీళ్ళ నాన్నగారు సీఎం, వీళ్ళ మామగారు మేనమామ ఒక పెద్ద సినీ ఆర్టిస్ట్ బాలయ్య, జై బాలయ్య. అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలలోకి వస్తే చేయగలరా, చెందగలరా అన్న వ్యక్తి దగ్గర నుంచి ఎన్నో అవమానాలు. వ్యక్తిగతంగా విమర్శించారు, కుటుంబ పరంగా విమర్శించారు, తల్లిని అవమానించారు, భార్యను అవమానించారు, కుటుంబ సభ్యులను అవమానించారు. అవమానించినా కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి 3000 కిలోమీటర్లు నడుచుకొని మన ప్రాంతానికి వచ్చిన వ్యక్తి లోకేష్ అన్న. ఈయనకి సీఎం పదవి కొత్త కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచే సీఎం ఇంట్లోనే ఉన్న వ్యక్తి ఈయన. కానీ ఈరోజు మన బిడ్డలకి, మీ అందరి బిడ్డలకి ఒక భవిష్యత్తు కావాలి, మనకు ఒక భవిష్యత్తు కావాలని ఆ తల్లి ఒక్కగానొక్క బిడ్డని కూడా మీ అందరి ముందుకి ఈ రాక్షస మూకల మధ్యలోకి మీరు రక్షించుకుంటారని ఒకే ఒక నమ్మకంతో ఆ బోనమ్మ పంపించిన మనకు ఒక శక్తి కింద మనం భావించుకొని ఈ తమ్ముణ్ణి, మీ అన్నని, మీ బిడ్డని, మీ మనవుణ్ణి మీరు ఎలా ఆశీర్వదిస్తారో మరొక్కసారి ఆశీర్వదించమని, నన్ను ఆశీర్వదించమని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్.